కేరళంలో జరిగిన కేసు ఏదైతే ఉందో ఏవి సుబ్బారెడ్డి పైన నేను నా పైన ఏవి సుబ్బారెడ్డి ఏదైతే 307 సెక్షన్లు పెట్టుకొని ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యిందో ఆ ఎఫ్ఐఆర్ ని ఆ సెక్షన్ ని ఆధారంగా తీసుకొని వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను అరెస్ట్ చేయడం జరిగింది నాతో పాటు నా భర్తని నాతో పాటు स्टाफ अरेस्ट जी अदे 307 एवी सुब्बारेड्डी मीद केस नमोदी का इंतवरकू के पेटना इंतवरकू अत अरेस्ट अत इंटर की पोले अत विचार विक्टर्स एवरो वाल दिल्ले पोलीस डिपार्टमेंट का वार्मा फ्री हैंड इच्छी एक्ट अरगना पर्मीशन एट्लिए डिपार्टेंटी मोदी प्रेस मीट जरूर निजी पोलीस डिपार्टमेंट पैन डने वाली वाले क्रिएट जरूर एंकंटे महिला पैन 307 एट एंक्वर चेयक अर्धरा केस तेलवारजा गंटल के वे अरेस्ट कमिटमेंट ना विषय में चूप्च पोलीस डिपार्टमेंट एवी सुब्बारेड्डी अरेस्ट विषय में चूपेटे केवल एवी सुब्बारेड्डी मतमे उड़े घटना का ఇది బేస్ చేసుకొని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏ విధంగా కుట్రబన్ని ఒక మహిళపైన చేయేసిన వాడి మీద ఎట్లా కాపాడుతున్నారనే ఒక నీచమైన రాజకీయం చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంత కాన్ఫిడెంట్ గా ఎంత ధైర్యం ఉంటే ఒక 307 సెక్షన్ పెట్టుకొని కేస్ పెట్టుకొని ఒక ముద్దాయి ప్రెస్ మీట్ పెట్టి నాది 307 ఉండదు 354 సెక్షన్ మారిపోతుందని చెప్పి మాట్లాడతాడు पोलीस डिपार्टमेंट 354 పెట్టబోతుందని ఏవీ సుబ్బారెడ్డికి ముందే ఎట్లా తెలిసింది అందుకేనే స్వేచ్ఛగా తిరగడానికి మీరు అవకాశం ఇస్తున్నారు దీని ఇక్కడతోనే నొదిలేడం జరగదు ఏదైతే ఇప్పుడు ఎస్పీ గారిని మొన్నటి నుంచి కలుద్దామని ప్రయత్నం చేస్తున్నాను మొన్న దొరకలేదు నిన్న దొరకలేదు ఇంకా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు పత్తికొండకు వస్తున్నారు కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది నేను కూడా అక్కడికే వెళ్తాను ఏ వైఎస్ఆర్సీపీ నాయకులైతే ఇంత నీచమైన రాజకీయాలకి రాయలసీమలో ఈ ప్రాంతంలో చైనానికి దైర్యం చేసినారో అదే వైఎస్ఆర్సీపీ నాయకుడిగా అదే ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు పత్తికొండకి రాబోతున్నారు తప్పకుండా అవసరమైతే ఆయనను కూడా కలిసి ఎందుకు ఇట్లా జరుగుతున్నారు ఎందుకు ఇంత కక్ష కట్టినారు తప్పు చేయలేదు కదా ఎవర్ని మోసం చేయలేదు కదా ఎవర్ని దోచుకోలేదు కదా मैं ने भयपड़ा अवसरम जगन मोहन रेड्डी गारी प्रोग्रम के कुर्चनी आयन तो माटा जरूर पोलीस डिपार्टमेंट मीदी पेट जरूर एट्ला 354 सेक्शन मार्चालनी एवी सुब्बारेड्डी की साक्ष इंक्वर चयलेदे वाल दी स्टेट సో ఏ బేసిస్ మీద ఏవీ సుబ్బారెడ్డి మీరు వదిలేశారు అని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తున్నాను మిగతా చాలా విషయాలు మాట్లాడాడు నిన్న ఇంకొకటి ప్రజలందరికీ తెలియజేసుకుంటాం కేవలం ఆలగడ్డ నందల ఆత్మకూరే కాదు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాను సెక్షన్ 43 అని ఒకటి ఉంది దాని ప్రకారము బాధ్యత కలిగిన పౌరులు ఎవరైనా కేసు నమోదైన వాళ్ళు అడ్డంగా రోడ్డు మీద తిరుగుతుంటే వాళ్ళని తీసుకుపోయి దగ్గరలోన పోలీస్ స్టేషన్ కు అప్పచెప్పొచ్చు ఆలగడ్డ నందల ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాను ఒక మహిళపైన దాడి చేసి రోడ్డు మీద ఇంకా తిరుగుతూ పెళ్లిళ్ళకి పేరెంటలకు తిరుగుతూ ప్రెస్ మీట్లు పెట్టుకొని తిరుగుతున్నాడు ఎవరైనా ఎక్కడైనా ఏవి సుబ్బారెడ్డి కనిపిస్తే పట్టుకొని పోలీస్ స్టేషన్ కు అప్పచెప్పండి లేదు అంటే ఎస్పీ గారి సెల్కి ఫోన్ చేయండి ఒక చిన్న బాబును పెట్టుకొని నేను బాబును వదిలేసి నన్ను జైలుకి పంపించి ఎటువంటి మానవత్వం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ నా విషయంలో ఏ విధంగా చేసినారు వాడు అచ్చొస్తే ఆంబోతులాగా బయట తిరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్న వదిలేసింది అదే కదా నేను ప్రశ్నిస్తున్నాం దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు దిశా చట్టం దాని అది ఒక పెద్ద జోక్ అయిపోయింది తెలంగాణలో ఒక మహిళపైన చేయేసినందుకు ఒక మహిళను దారుణంగా హత్య చేసినందుకు ఎన్కౌంటర్ చేస్తే మనం అందరం పూలాభిషేకం చేసినాం పాలాభిషేకం చేసినాము ఇక్కడ పోలీసులు చూస్తే అదే మహిళలపైన కేసులు పెడుతున్నారు ఇంకా మహిళలకు ఏం రక్షణ కల్పిస్తున్నారు ఏమి ఆలోచన విధానం పెట్టుకొని మీరు ఉద్యోగాలు చేస్తున్నారు ఏమ ఆలోచన విధానం పెట్టుకొని మీరు ఇటువంటి అచ్చొస్తున్న ఆంబోతులు మీరు కాపాడుతున్నారు తప్పకుండా దీని ఇక్కడతో వదిలేసేది లేదు మీరు సెక్షన్ ఏ విధంగా తీయాలనుకుంటున్నారు
ఎందుకు మీరు ముందే ఎవరైతే ఆ కేసులో ఉన్న వాళ్ళకి మీరు ముందే ఎట్లా చెప్పినారండి ఎట్లా 307 నాది 307 తీసేసి అటెంప్ట్ మర్డర్ తీసేసి 354 సెక్షన్ పెట్టి నాకు స్టేషన్ బెల్ ఇచ్చి పంపిస్తారని ముందే ప్రెస్ లో ఎట్లా చెప్ప ఎట్లా చెప్పగలిగాడు ఏ సుబ్బారెడ్డి ఇంత నీచంగానా ఇంత దుర్మార్గంగానా డిపార్ట్మెంట్ వాళ్ళు వివరించేది ప్రెజెంట్ డిమాండ్ ఏ మేడం డిమాండ్ నేను చేయాలండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయమని చెప్తున్నాను నా డిమాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా అది పెద్ద డిమాండ్ ఏం కాదు మీరు పెట్టిన కేసులో ఆధారాలు లేవు అందుకే తాచారం చేస్తున్నాను అని చెప్పి ఒక వచ్చి ఆధారాలు లేవని చెప్పడానికి ఏమి సుబ్బారెడ్డి ఎవరండి నాకు నేను చెప్తున్నాను ఆధారాలు లేవని ఎవరైతే రోడ్డు మీద ఏమి సుబ్బారెడ్డిని కొట్టారో వాళ్ళ పక్కన నేను నిల్చున్నా అంతగా నేను చేయెత్తి కొట్టినానా ఆయుధాలు ఏమన్నా బయటికి తీసినామా కట్టెలతో కొట్టినామా నేను ఎక్కడైనా చేయెత్తి ఏమి సుబ్బారెడ్డి మీదకి పోయినానా మరి నా మీద ఎందుకు 307 పెట్టినారు ఏం ఎంక్వైరీ జరిగిందని నేను సుపారీ ఇచ్చి ఎవరో చంపడానికి పోయినానని చెప్తే నేను ఎందుకు మధ్యలో ఉంటాను సుపారీ ఇచ్చి నేను ఎవరినో పెట్టానని చెప్పి ఏమి సుబ్బారెడ్డి అన్నప్పుడు నేను ఎందుకు దాని మధ్యలోకి పోతాను మూడు లైవ్ కెమెరాస్ ఉన్నప్పుడు నేను ఎందుకు చేయెత్తుతాను మినిమం కామన్ సెన్స్ లేదా ఆ వీడియోలో నేను చాలా ఫాస్ట్ గా నడుచుకుంటూ పోయడం మాత్రమే చూపించారా కానీ నేను ఎక్కడన్నా చేయెత్తినానా నా మీద 307 పెట్టినారు కదా నా భర్త సీన్ లోనే లేడు ఆ స్పాట్ లోనే లేడు నా భర్త మీద 307 పెట్టినారు కదా ఎవరైతే కొంతమంది ఐటీడీపీలో పనిచేసిన పిల్లలు పార్టీ కోసం పనిచేసిన పిల్లలు ఆల్రెడీ రిమాండ్ కెళ్ళి వచ్చిన మరుసటి రోజే కేసు పెట్టినారు వాళ్ళ మీద సాక్ష్యాలు లేవే వాళ్ళందరూ మేము అక్కడ స్పాట్ లో లేమి మేము కడపలోనే ఎక్కడ ఉన్నాము సీసీ ఫుటేజ్ కూడా ఎస్పీ గారికి చూపించడం జరిగింది స్పందనలు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు కదా వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు కదా ఏం ఆధారాలు ఉన్నాయని వాళ్ళని అరెస్ట్ చేస్తారు ప్రజల్లో ఉన్నాము కాబట్టి ప్రజా సమస్యల గురించి మేము గొంతెత్తి మాట్లాడుతున్నాము కాబట్టి వాళ్ళు ఎక్కడైతే అసభ్యంగా మాట్లాడుతున్నారో లోకేష్ గారి గురించి పార్టీ గురించి దానికి మేము ఎదుర్కొంటున్నాము కాబట్టి ఇన్ని రోజులు ఏ కేసులకి భయపడకుండా ఎవరికి భయపడకుండా ఆలగడ్డ నంద్యాల ప్రాంతంలో ఏ అక్రమాలు జరిగినా ఏ అన్యాయం జరిగినా ఆధారాలతో సహా బయట పెడుతున్నాం కాబట్టి ఏమున్నా శిల్పారవి గురించి మేము ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు చూపించలేదండి మీ ప్రెస్ వాళ్ళకి తెలియదా మేము నా మీద ఏమైనా కంప్లైంట్లు ఉంటే నేను ఏదైనా అరాచకాలు చేసి ఉంటే మీరు నిరూపించమని చెప్పి బహిరంగ సభకి నేను పిలవలేదా ఆలగడ్డ నంద్యాల ఎమ్మెల్యేలకు ఎవరికైనా సరే నా మీద ఆధారాలతో సహా నిరూపించడానికి మంచి అవకాశం ఇచ్చినా నేనే ఇచ్చినాను ఎవరు నిరూపించలేకపోయినారు కదా నా మాటకి మాటను సమాధానం చెప్పలేక నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రోజు ఈ నీచానికి పాల్గొన్నారు డెఫినెట్ గా పోలీస్ మా డిమాండ్ ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ మీ డ్యూటీ మీరు చేయండి అది నా ఒక్క డిమాండ్ కాదు ప్రజల డిమాండ్ తప్పుడు కేసులు పెట్టే ప్రతి ఒక్కరి డిమాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి రాజకీయ నాయకులకి పార్టీలకి మీరు తల వంచితే ఉద్యోగాలు ఎవరి కోసం చేస్తారు ఎందుకు చేస్తారని మీరు ఒకసారి మిమ్మల్ని ప్రశ్నించుకోవాలా